back with my yet another lovely nostalgic memory. Vinandi. Half yearly exams అయిపోయాయి. Online schools reopen అయ్యాయి. ఇంకొక నెల syllabus అయిపోయింది. సో ఈ syllabus లోని lesson India and its neighboring countries వచ్చినప్పుడు నాకు తక్కువ గుండ్రాలోకి మళ్ళీ వెళ్తాను అనమాట, ఫ్లాష్ బ్యాక్లోకి. ఆ టైంలో మేము ఎలా కాంపిటేటివ్గా ఎంత పోటీ పడి మరి యూనో ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ ఆ టైంలో యూనో జనరల్ నాలెడ్జ్, ప్రైమ్ మినిస్టర్, గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్, ఇంకా కరెన్సీస్ ఆఫ్ నేబరింగ్ కంట్రీస్, ఇవన్నీ మాకు ఇంకా దేవర్ లైక్ నో అదర్ ఎంటర్టైన్మెంట్ కదా. లైక్ టీవీలో సండే సండే ప్రోగ్రామ్స్ వచ్చేవి చూసేవాళ్ళం, అవి కాకుండా ఇలా ఇలా క్విజెస్ లాగా ఇలా పెట్టుకుని ఆడుకునేవాళ్ళం అనమాట. ఇట్ వాజ్ బాగుండేది, ఇట్ వాజ్ వెరీ నైస్ ఇన్ దోస్ డేస్. ఇప్పుడేంటి, ఇప్పుడు రకరకాల ప్రోగ్రామ్స్ వస్తాయి చూస్తూ ఉంటారు, బట్ నాలెడ్జ్కి తగినవి చూసేవి ఆర్ మేబీ మై సన్ ఇస్ నాట్ కమింగ్ అక్రాస్ సచ్ కాంటెంట్, ఐ డోంట్ నో. కానీ ఆ టైంలో మేమైతే అసలు కేక సూపర్ అంటే సూపర్. అండ్ అప్పుడు మనకి ఇంకా ఇంటర్నెట్ లేదు, ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాజ్ టీవీ అండ్ బుక్స్. మాకు ఇంకొక పెద్ద సోర్స్ ఏంటంటే మా ఫాదర్. హీ వాజ్ లైక్ అన్ ఎన్సైక్లోపీడియా, ఏది అడిగినా చెప్పేవారు అనమాట. ఇది కా ఇది ఇది లేదు అది లేదు, స్పోర్ట్స్ అని కాదు, సైన్సెస్ అని కాదు, ఎనీథింగ్ యూ క్వశ్చన్ హిమ్ హీ యూజ్ టు ఆన్సర్. సో హీ వాజ్ ద గ్రేటెస్ట్ సోర్స్ అండ్ ఐ రియలీ మిస్ హిమ్. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద టాపిక్. అయితే నేను ఇది జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను కదా, జనరల్ నాలెడ్జ్ బాగా వేస్ టు డెవలప్ అవర్ జీకే. ఇలాగే క్విజ్ అని అదని క్విజ్ షోస్ కూడా బోల్డ్ వచ్చేవి కదా టీవీలో, దూరదర్శన్లో మంచి బాగుండేవి అనమాట. అండ్ సో ఇవి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కానీ కరెన్సీస్ కానీ ఇవన్నీ నేర్చుకోవడానికి వన్ మోర్ థింగ్, మేము బోర్డ్ గేమ్స్, బిజినెస్ అనే బోర్డ్ గేమ్ ఉండేది కదా, బిజినెస్, ఐ థింక్ మొనోపోలీ అంటారు దాన్ని ఇప్పుడు, బిజినెస్ బాగా ఆడుకునేవాళ్ళము. అది ఒక ఎంటర్టైన్మెంట్ గేమే కాకుండా చాలా ఇన్ఫర్మేషన్ లైక్ యూనో స్టేట్స్, సిటీస్, హిల్ స్టేషన్స్ ఇవన్నీ అందులో దాని ద్వారా తెలుసుకోవడానికి దిస్ ఇట్స్ లైక్ అ సోర్స్. మనము జనరల్గా మనము ఏదన్నా లెర్న్ చేసేటప్పుడు ఇలా పిక్టోరియల్గానో లేకపోతే ఏదైనా గేమ్ లాగో ఆడుకుంటే ఎక్కువగా తెలుస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ బోర్డ్ గేమ్స్ మా టైంలో. ఇంకొకటి స్క్రబుల్, వర్డ్ స్క్రబుల్ అని. వర్డ్ స్క్రబుల్ కూడా అసలు ఎంత ఆడేవాళ్ళం అంటే మా వొకాబ్యులరీ అలాగే పెంచుకునేవాళ్ళము. సమ్మర్లోని ఇండోర్ గేమ్స్ అప్పుడు లూడో, బిజినెస్, స్క్రబుల్, క్యారమ్స్, పీక్ మధ్యాహ్నం టైంలో అనమాట. అదర్ టైమ్స్ వీ యూస్ టు గో అవుట్ అండ్ ప్లే, బట్ ఇండోర్ గేమ్స్ ఇవన్నీ యూనో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లైక్ టు డెవలప్ యూ నాలెడ్జ్, ఐక్యూ, జీకే, జీకే బుక్స్, బోల్డ్ అని. అండ్ మన బిజినెస్ ద్వారా ఆ స్మాల్ స్మాల్ క్యాల్కులేషన్స్, ఆ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, యూనో రెంట్ ఇవ్వడము, సబ్ట్రాక్షన్ చేసుకుని మెంటల్ క్యాల్కులేషన్స్, చిన్న చిన్న మెంటల్ క్యాల్కులేషన్స్ చేసుకోగలిగే కెపాసిటీ ఆ గేమ్ ద్వారా అలా డెవలప్ అయింది అనమాట. ఇంకా ఐ డోంట్ నో ఇఫ్ యూ పీపుల్ రిమెంబర్ డెక్కన్ క్రానికల్లోని జంబుల్ జంబుల్ వర్డ్స్ అని ఒక క్విజ్ లాంటిది వచ్చేది, ఇప్పుడు కూడా వస్తుంది. అవి ఏంటంటే ఫోర్ వర్డ్స్ జంబుల్ వర్డ్స్ ఉంటాయి, లాస్ట్కి ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది, ఆ సర్కిల్ అయ్యే లెటర్స్ అంతా కలిపి ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ద క్లూ విల్ బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్, ఆ పిక్చర్ చూసి లాస్ట్కి సెంటెన్స్ రాయాలి. ఇలాంటివి చాలా ఎన్ని పంపించాను నేనైతే డీసీకి. ఐ హెడ్ మై బ్రదర్ యూస్ టు సెండ్ ఇట్ టు డీసీ డెక్కన్ క్రానికల్ అడ్రస్ అండ్ కపుల్ ఆఫ్ టైమ్స్ వీ వర్ ద విన్నర్స్ పేపర్లో. అప్పట్లో పేపర్లోని విన్నర్గా ప్రకటించడం అనేది ఇట్స్ లైక్ సో బిగ్ అండ్ మాకేదో ఏదో అచీవ్ చేసినట్టే కదా. సో అదొక పెద్ద అచీవ్మెంట్ దిస్ థింగ్. ఐ రియలీ అది చాలా నాస్టాలజిక్ అండ్ రియలీ చాలా దగ్గర, ఐ మీన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, బికాస్ పోస్టల్ ద్వారాగా సెండింగ్ ఇట్ ఇన్ ఐ మీన్ సెండింగ్ ఇట్ బై పోస్ట్ అండ్ దెన్ లేటర్ విన్నర్స్ని సెలెక్ట్ చేసి మీ నేమ్ పబ్లిష్ చేయడం అనేది ఇట్ ఇస్ సంథింగ్ వెరీ బిగ్. ఇది కాకుండా ఇంకోటి ఐ డోంట్ నో ఇది దిస్ ఈజ్ ఆల్సో బాగా బాగా ఫేమస్ మ్యాగీ యాడ్స్, మ్యాగీ నూడిల్ యాడ్స్.
అది ఏంటంటే మ్యాగీ కవర్ పైన వెనక ఐ థింక్ చిన్న ప్యాకెట్ కవర్ వెనక ఏదో ఉండేది, ఐ కాంట్ క్వైట్ రికాల్. దానిపైన యూ హ్యావ్ టు కలెక్ట్ సో మెనీ ర్యాపర్స్ టు గెట్ సంథింగ్, అలాంటిది ఏదో ఉండేది. ఢిల్లీకి పంపించడము సమ్వేర్, ఐ కాంట్ క్వైట్ రికాల్. బట్ మీకు ఏదైనా గుర్తుంటే ప్లీజ్ షేర్, దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ అంటే అప్పట్లో అడ్వర్టైజింగ్, ఇప్పుడు ఇలాంటి అడ్వర్టైజింగే ఉంది మార్కెటింగ్ టు ఎక్కువ మంది. ఈ ర్యాపర్స్ కోసం అని చెప్పి మనము ఎక్కువ ఎక్కువ ప్రొడక్ట్స్ కొంటాం కదా, సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇది ఎవరికైనా గుర్తుంటే ప్లీజ్ షేర్ విత్ మీ. చదువుకి సంబంధించి ఇప్పటికీ ఇంతే, లైక్ నో నాకు సడన్గా ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై పర్స్పెక్టివ్ అబౌట్ ఆల్ దిస్. అదే ఆ టైంలో అలా ఉండేది, ఇప్పుడు మనము పిల్లలకి యూనో ఐ స్ట్రగుల్ లిటరలీ. నా కొడుకు నేను ఇది చదువు, ఇండియా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నేర్చుకో, ఇట్స్ గుడ్ ఫర్ యూ కైండ్ ఆఫ్ అది చెప్పి నేర్పించడానికి నాకు తలప్రాణం తోక్కొచ్చింది. ఐ ట్రైడ్, హీ లెర్న్డ్ ఫ్యూ క్యాపిటల్స్, కానీ మొత్తం క్యాపిటల్స్ నేర్చుకోవాలని చెప్పాను. ఇట్స్ లైక్ ఇట్స్ జీకే కరెంట్ అఫేర్స్, అవి నేర్చుకుంటే బెటర్, ఐ మీన్ ఐక్యూ పెరుగుతుంది. కరెన్సీస్ ఆ పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ చూసే బదులు పవర్ రేంజర్స్ అవి ఇవి చూస్తుంటారు, అవి చూసే బదులు ఇవి నేర్చుకుంటే డెఫినెట్లీ ఎనీ టైమ్ ఇట్ ఈస్ ఫెచింగ్ రైట్ అదన్నమాట. సో ఇప్పటికీ ఇంతే సంగతులు, మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ విత్ మీ గులాబీ మాటలు. రేవతి సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.